2030 నాటికి ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ చేరుకుంటుందని భారత్కు యుఎస్ మాజీ అంబాసిడర్ రిచర్డ్ వర్మ తెలిపారు. వర్మ ప్రకారం అత్యధిక జనాభా పెద్ద సంఖ్యలో కాలేజ్ గ్రాడ్యుయేట్లు జనాభాలో సింహభాగం ఆక్రమించిన మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా సెల్ ఫోన్లు ఇంటర్నెట్ వినియోగదారులు లాంటి అంశాలు భారత్ను అగ్రస్థానంలో నిలుపుతాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మిలిటరీ వ్యవస్థ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న ఇండియా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంది. 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన 600 మిలియన్ల ప్రజలతో యువ భారత్ ప్రగతి సాధిస్తుందనేది రిచర్డ్ వర్మ అభిప్రాయం. भारत को यूएस माजी अंबासीडर प्रकार चूस्त इंडिया सामूहिक अभिवृद्धि अग्रस्था में निचिंदे वे दशाब्द की मौलिक सदपाल कल को रे ट्रिन डालर् अवसर होता है रेवे मुफ संवरा कावास मौलिक सदपाय कल जरगा आ क्रम भारत कमाश्रया प्रणा दशो निर्माण दशो अंतर्जातीय स्थाई विद्या संस्थल तो प्रपंच अग्रस्था में इंडिया उ भारत सागे वाणिज्य अंतर्जातीय आर्थिक वृद्धि की ఊతమిస్తుందనేది రిచర్డ్ వర్మ అభిప్రాయం. ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయిని భారత్ 2050 వరకు కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.